हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू डेली वोकैबुलरी फ्रॉम द हिंदू. इंग्लिश लो इंप्रूव अवालनुकुने वालो ये कॉम्पिटिटिव एग्जाम प्रिपेयर अवुतुन्ना सरे इंग्लिश इन्फिनिटी कोर्स తీసుకుంటే సరిపోతుంది. కేవలం 3000 రూపాయలు. లైవ్ క్లాసెస్, నా క్లాసెస్కి మీకు యాక్సెస్ వస్తుంది. 22 నవంబర్ వరకు మాత్రమే ఈ ఫీజు అనేది వ్యాలిడ్. దెన్ ద ఫీ ఈజ్ బికమింగ్ 5000 రూపీస్. ఈ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, తర్వాత మళ్ళీ తగ్గించాలన్నా కుదరదు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. మన వెబ్సైట్లో కూడా డైరెక్ట్గా పర్చేస్ చేయవచ్చు. సో ఫ్రంట్ పేజ్లో మీరు చూస్తే ఇవాళ న్యూస్ ఐటమ్స్. సో ఫ్రంట్ పేజ్లో యూ కెన్ సీ ఎస్సీ అగ్రీస్ టు లిస్ట్ ప్లీ. ప్లీ అంటే అభ్యర్థన లేదా రిక్వెస్ట్, అర్జీ అంటాం. ఫర్ కొలీజియం సిస్టమ్ రివ్యూ. కొలీజియం సిస్టమ్ని రివ్యూ చేయాలి అని చెప్పి ఒక అర్జీ వచ్చింది, దాన్ని లిస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకుంది. అలాగే సెంటర్ సీక్స్ రివ్యూ ఆఫ్ ఎస్సీ ఆర్డర్ ఫ్రీయింగ్ రాజీవ్ కేస్ కన్విక్ట్స్. రాజీవ్ గాంధీ కేసులో ఎవరైతే నేరస్తులు ఉన్నారో, కన్విక్ట్స్ ఉన్నారో, వాళ్ళని సుప్రీంకోర్టు రిలీజ్ చేస్తూ ఆర్డర్ పాస్ చేసింది. దాన్ని రివ్యూ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది. సీక్ అంటే అడగడం, రిక్వెస్ట్ చేయడం అని అర్థం అనమాట. అలాగే ఒపేక్ పొలిటికల్ ఫినాన్సింగ్ కుడ్ హిట్ డెమోక్రసీస్ అని రాశారు. ఒపేక్ అంటే అర్థం ఏంటి? నాన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెన్సీకి ఆపోజిట్ ఒపేక్. సో ఒపేక్ మీన్స్ నాట్ ట్రాన్స్పరెంట్, సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్. అంటే పొలిటికల్ ఫినాన్సింగ్ అని అర్థం ఏంటి? రాజకీయ పార్టీలకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం క్రిస్టల్ క్లియర్గా తెలియాలి, ట్రాన్స్పరెంట్గా మనకు తెలియాలి. ట్రాన్స్పరెంట్గా తెలియకుండా విషయాల్ని దాచేసేలాగా, దాపరికంగా ఉండేలాగా ఉన్న మెథడాలజీస్, సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒపేక్ అంటారు. సి ఒపేక్ పొలిటికల్ ఫినాన్సింగ్ కుడ్ హిట్ డెమోక్రసీస్. అవి డెమోక్రసీస్కి దెబ్బతీయవచ్చు, డెమోక్రసీస్కి దెబ్బతీయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి యా రాహుల్స్ రిమార్క్స్ ట్రిగర్ రో ఓవర్ సావర్కర్ ఇన్ మహారాష్ట్ర. రో అంటే గొడవ, గొడవకి దారి తీసాయి. రాహుల్ గాంధీ సావర్కర్ మీద చేసిన కొన్ని రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో, మాటలు ఏవైతే ఉన్నాయో, అవి గొడవకి దారి తీసాయి, గొడవని లేవనెత్తాయి, ప్రేరేపించాయి అని అర్థం. ఓకేనా? అది మీనింగ్ అక్కడ. సో నెక్స్ట్ పేజ్ కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఎలాగో ఈజీ ఇవి, ఏవి కష్టమైన వర్డ్స్ ఇక్కడ కనిపించట్లేదు. కష్టమైన వస్తే నేను కొంచెం స్లోగా చెప్తాను. సో ఈ స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు, అడాప్ట్ ఇండియన్ అంటే ఏంటంటే ఇండియన్ కుక్కలు మీరు అడాప్ట్ చేసుకోండి అనేదో క్యాంపెయిన్ అంటున్నాడు. పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు అక్కడ. ఇది చూడండి, కోర్ట్ సేస్ జైన్ ప్రైమా ఫేసీ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సీలింగ్ ఓవర్ 1 crore. కన్సీల్ అంటే దాచిపెట్టడం, అంటే ఆ 1 crore రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలియనియకుండా దాచిపెట్టడం. ప్రైమా ఫేసీ అంటే ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అని అర్థం. అంటే పూర్తి విచారణ జరగకముందు ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ప్రిలిమినరీగా, అంటే మనకి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇంప్రెషన్, దాన్ని ప్రైమా ఫేసీ అంటారు. నువ్వు ఒక దొంగతనం జరిగింది, వెళ్ళావు, అక్కడ నీకు ఇనీషియల్గా కనిపించిన దాని ప్రకారం పలానా వాడు అని అనుమానం వస్తుంది కదా, సో ప్రైమా ఫేసీ వాడు అయి ఉంటాడు అంటాం. సో బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇంప్రెషన్ అని అర్థం అనమాట. సో బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈ జైనే ఈ 1000 crore రూపాయలు దాచిపెట్టి ఉంటాడు అని చెప్పి కోర్టు అంది. డినైస్ బెయిల్, బెయిల్ అతనికి డినై చేసింది. 2 kilometer సెక్షన్ ఆఫ్ నజఫ్ఘర్ డ్రైన్ డీసిల్టెడ్. డీసిల్ట్ అంటే తెలుసు కదా, లోపల ఉన్నదంతా కదలకుండా, వాటర్ కదలకుండా ఆపేస్తుంది కదా, దాన్ని తీసేయడం, సిల్టింగ్ని తీసేయడాన్ని మనం సిల్ట్ని తీసేయడాన్ని డీసిల్టింగ్ అంటాం. ఇందులో వచ్చేసరికి చూడండి, ఉద్ధవ్ డిసగ్రీస్ విత్ రాహుల్స్ సావర్కర్ జైబ్. జైబ్ అంటే ఒక ఫన్నీ రిమార్క్, అంటే వెటకారం చేస్తూ కామెడీ చేస్తూ వేసే రిమార్క్ని జైబ్ అంటాం. అయితే రాహుల్ గాంధీ సావర్కర్ పై చేసిన కామెంట్ని ఉద్ధవ్ ఠాకరే యాక్సెప్ట్ చేయలేదు, కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన విపరీతంగా కోప్పడ్డారు. ల్యాషెస్ అవుట్ అంటే బాగా క్రిటిసైజ్ చేయడం. బీజేపీ ఆర్ఎస్ఎస్ని క్రిటిసైజ్ చేశారు, కానీ సావర్కర్ని రాహుల్ గాంధీ సావర్కర్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్న మాటతో ఏకీభవించలేదు. ఇక్కడ జైబ్ అంటే ఒక ఫన్నీ రిమార్క్ అన్నట్టు అనమాట, కొంచెం వెటకారంగా వాళ్ళని అనడానికి చేసే రిమార్క్ని మనం జైబ్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూస్తే బ్రైబరీ కేసు. బ్రైబరీ అంటే అర్థం ఏంటి? లంచం. బ్రైబరీ అంటే మనకి లంచం అని అర్థం. టాక్సిక్ ఫ్యూమ్స్, ఫ్యూమ్స్ అంటే ఈ పొగల్ని ఫ్యూమ్స్ అంటారు. టాక్సిక్ అంటే విషపూరితమైన, విషపూరిత వాయువులు, విషపూరితమైన వాయువులు అంటే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? స్టబుల్ బర్నింగ్ ఇలాగనమాట. మనకి వరి పంట పండిన తర్వాత నెక్స్ట్ గోధుమలు వేస్తారు, ఈ చిన్న చిన్న గడ్డిలా ఉండిపోతే చూడండి, వీటన్నిటిని ఒకేసారి కాల్ చేస్తారనమాట, దాన్ని స్టబుల్ బర్నింగ్ అని చెప్పి అంటాం.
ఇక్కడ మీరు గమనిస్తే బీజేపీ బెంగాల్ బీజేపీ మిసెస్ ఎ వెల్కమింగ్ గవర్నర్. సో ఇంతకుముందు బెంగాల్లో ఎవరుండేవారు, ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన ధన్కర్ ఆయన బెంగాల్ గవర్నర్గా ఉండేవారు, తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్గా మారిపోయారు. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకి లా గణేశన్ అనే ఆయన ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు. ఇతను మణిపూర్ గవర్నర్ అనమాట. మణిపూర్ గవర్నర్కి అడిషనల్ ఛార్జ్ కింద బెంగాల్ని ఇచ్చారు. అయితే సమస్య ఏంటంటే, బెంగాల్ బీజేపీ వాళ్ళు ఇంతకుముందు పాత గవర్నర్ ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా ఇద్దరికి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వినేసి ఆ గవర్నర్ మీడియా ముందుకు వచ్చి మమతా బెనర్జీని గవర్నమెంట్ని తిట్టేసేవారు. సో వీళ్ళు ఏం చెప్పినా ఆయన వినేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చెప్పినా, వీళ్ళు ఏం కోరుకున్నా ఆయన దగ్గర పని అయిపోయేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన గవర్నర్ లా గణేశన్ అంత వెల్కమింగ్గా లేరు. అంటే వీళ్ళు ఏం చెప్పినా వినేసి వీళ్ళు అనుకున్నట్టుగా చేసే టైప్గా లేరనమాట. అందుకే బెంగాల్ బీజేపీ మిసెస్ ఏ వెల్కమింగ్ గవర్నర్ అన్నారు. అంటే వీళ్ళ ఆలోచనల్ని వీళ్ళ అభిప్రాయాల్ని ఆహ్వానించి యాక్సెప్ట్ చేసే గవర్నర్ ఇతను కాదు. సో ధన్కర్ అలా ఉండేవాళ్ళు, ఆయన ఉన్నప్పుడు వీళ్ళ పనులు అయ్యేవి, ఇప్పుడు అవ్వట్లేదు అని అర్థం. అది దాని యొక్క మీనింగ్. ఇక్కడ మీరు చూస్తే ష్రౌడ్ ఆఫ్ ఫియర్ హ్యాంగ్స్ ఓవర్ పంజాబ్. ష్రౌడ్ అంటే ఒక గొడ్డలాగనమాట, ఒక ఎన్వలప్ లాగా, సంథింగ్ దట్ కవర్స్ యూ, మనల్ని కప్పేసేదాన్ని ష్రౌడ్ అంటాం. ష్రౌడ్ ఆఫ్ ఫియర్ అంటే అర్థం ఏంటి, భయం కప్పేసింది, భయం కమ్మేసింది అంటారు. హ్యాంగ్స్ ఓవర్ పంజాబ్, పంజాబ్ మొత్తం భయం అనేది ఒక బ్లాంకెట్ లాగా కప్పేసింది, బ్లాంకెట్ లాగా కప్పేసింది అని అంటారు. ఎందుకంటే చూడండి, ఏ స్పేట్ ఆఫ్ టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి బ్రాడ్ డేలైట్లో. పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్న వాళ్ళపైనే మనకేంటి స్పేట్ అంటే లాట్ ఆఫ్ కిల్లింగ్స్, మనుషుల్ని టార్గెట్ చేసి చంపేస్తున్నారు. సో ఇలా పోలీసులు ఉన్నప్పుడే చంపేస్తున్నారు అనేసరికి మొత్తం భయం గుప్పిట్లో ఉందంటాం చూడండి. అలాగా పంజాబ్ భయం గుప్పిట్లో ఉంది, భయం అనే ఎన్వలప్ పంజాబ్ని కమ్మేసింది, ఆ రకంగా మనం చూడవచ్చు. ఈ పేజ్లో గుజరాత్ హైకోర్ట్స్ బార్ ప్రొటెస్ట్స్ అగెన్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జ్, ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తపరిచారు అని అర్థం. శ్రీలంక నేవీ సీజెస్ బోట్, సీజ్ అంటే బోట్ని స్వాధీనపరుచుకుంది. అన్నీ ఈజీ పదాలమ్మా, కష్టమైనవి ఏం కనిపించట్లేదు ఇవాళ. మళ్ళీ రో అంటే చెప్పాను కదా, గొడవ కాన్ఫ్లిక్ట్ అని. ఇక్కడ రో అనే పదం చాలాసార్లు వస్తుంది, విచ్ మీన్స్ కాన్ఫ్లిక్ట్ అని, గొడవ అని మీనింగ్ వస్తుంది అన్నమాట. కొలాప్స్ అంటే మీకు పడిపోవడం, మీ అందరికీ తెలిసిందే. ఎన్జీటీ ఫైల్స్ కేస్ ఆన్ మిజోరాం స్టోన్ క్వారీ కొలాప్స్, స్టోన్ క్వారీ కొలాప్స్ అయిపోయిందంట. అందుకని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనేది మిజోరాంలో కేసు ఫైల్ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ ఎ ట్రైబ్యునల్, ట్రైబ్యునల్ ఈజ్ ఎ స్పెషల్ కోర్ట్, అంటే ఒక పర్టికులర్ కేటగిరీ, ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ కేసెస్ని హ్యాండిల్ చేసే కోర్ట్ని ట్రైబ్యునల్స్ అంటారు. గ్రీన్ ట్రైబ్యునల్ అంటే ఇట్ హ్యాండిల్స్ కేసెస్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అలాంటివి, ఓకేనా. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అని అంటాం, క్యాట్ అంటారు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్, లేదా వేరే విషయాలు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, సస్పెన్షన్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినా వీళ్ళు క్యాట్లో అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్లో కేసు వేయచ్చు. అంటే ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ని అక్కడ హ్యాండిల్ చేస్తారు. అలాగే ఎన్సీఎల్టీ అంటాం, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. కంపెనీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ వాడు లోన్ ఇచ్చాడు కంపెనీకి, కంపెనీ వాడు తిరిగి చెల్లించలేదు, బ్యాంక్ ఎన్సీఎల్టీని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ. అలాగే డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్. ఈ ట్రైబ్యునల్ ఇస్ ఎ స్పెషల్ కోర్ట్. ఆ స్పెషల్ కోర్ట్ ఏం చేస్తుంది, కొన్ని రకాల గ్రీన్ ట్రైబ్యునల్ అయితే ఓన్లీ పొల్యూషన్కి సంబంధించినవే చేస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన అంశాలనే, ఆ కేసులనే టేకప్ చేస్తుంది. ఇలాగనమాట, బీజేపీ టు ఫీల్డ్ ఫార్మర్ ఎక్స్ట్రీమిస్ట్ ఆన్ బెయిల్ అగెన్స్ట్ మేఘాలయ సీఎం. మేఘాలయ సీఎంకి వ్యతిరేకంగా ఫీల్డ్ అంటే పోటీలో దించడం. ఎవరిని దించాలనుకుంటుంది, ఫార్మర్ ఎక్స్ట్రీమిస్ట్ అంటే విపరీత భావజాలం ఉన్నవాళ్ళు, అంటే ఇంతకుముందు తీవ్రవాదిగానో లేకపోతే నక్సలైట్గానో ఉన్న వ్యక్తి అనమాట. ఆయన ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నాడు. ఎక్స్ట్రీమిజం అంటే అర్థమైందా, అతివాదం, తీవ్రవాదం. ఈ వీళ్ళని ఒకప్పుడు తీవ్రవాది, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు, బెయిల్ మీద ఉన్నాడు, అతన్ని మేఘాలయ సీఎంకి వ్యతిరేకంగా పోటీకి దించాలని బీజేపీ అనుకుంటోంది అని అర్థం. నెక్స్ట్ ఇది చూడండి, పొలిటికల్ రైవల్రీ అలోన్ కెనాట్ బి ఎ గ్రౌండ్ టు క్వాష్ ఎంక్వైరీ. ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ అని, ఇన్వెస్టిగేషను ఎంక్వైరీ అని అంటాం. క్వాష్ అంటే కొట్టేయడం, గ్రౌండ్ అంటే కారణం, పొలిటికల్ రైవల్ అంటే రాజకీయ వైరుధ్యం. అంటే ఇక్కడ ఏమంటారంటే, ఇప్పుడు ఏ బి ఇద్దరు ఉన్నారనుకోండి, సో ఏ అధికారంలో ఉన్నాడు, హీఈస్ ఇన్ పవర్, సో వీళ్ళిద్దరూ పొలిటికల్ రైవల్స్ అనుకోండి. సో
ఈ బి పైన సిబిఐ కేసో ఈడీ కేసో వచ్చింది అనుకోండి. సో బి ఏమంటాడు, మా ఇద్దరికి రాజకీయంగా గొడవలు ఉన్నాయి, అందుకనే ఈ సిబిఐని లేదా ఈడీ నా పైన పురమాయించారు, నా మీద ఎంక్వైరీ వేస్తున్నారు, సో ఈ కేసుని కొట్టేయండి అని చెప్పి బి కోర్టును అప్రోచ్ అయ్యాడు అనుకుందాం, సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, పొలిటికల్ రైవలరీ ఉంది అని చెప్పి నీ మీద ఏ కేసు వేసినా తీసేయాలంటే ఎలా అవుతుంది? ఇట్ కెనాట్ బి ఎ గ్రౌండ్. మీ ఇద్దరి మధ్య పొలిటికల్ రైవలరీ ఉందన్న విషయం అదొక్కటే గ్రౌండ్ అంటే కారణం, అదొక్కటే కారణం కాదు నీ మీద ఎంక్వైరీని కొట్టేయడానికి. అంటే ఏ కారణం లేకుండా నీ మీద వేస్తున్నారు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. ఎటువంటి కారణం లేకుండా నా మీద కేసు వేస్తున్నారని ప్రూవ్ చేస్తే మేము కొట్టేస్తాం, అంతేగాని మా ఇద్దరికి రైవలరీ ఉంది అందుకే నా మీద కేసు వేశారు అనే కారణంతో కేసు కొట్టేయలేము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇండియా కెన్ బి ఎ సైజబుల్ ప్లేయర్, సైజబుల్ అంటే బాగా పెద్దది, పెద్ద ప్లేయర్ అవ్వగలుగుతుంది అంటే మరీ చిన్న పిల్లపిల్ల ప్లేయర్ కాదు. ఎలక్ట్రానిక్స్లో ఒక మనకి సౌత్ కొరియా లాగా, చైనా లాగా, అమెరికా లాంటి పెద్ద ప్లేయర్ అవ్వగలదు. కెన్ బి అంటే అవ్వగలదు, అయ్యే అవకాశం ఉంది అని అర్థం. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ఎలీజెస్, ఎలీజెస్ అంటే ఆరోపిస్తోంది, ఏమని, థెఫ్ట్ ఆఫ్ వాటర్ డేటా. వాటర్ డేటాని దొంగిలించారు ఎవరు, కర్ణాటక బీజేపీ వాళ్ళు దొంగిలించేశారు అని చెప్పి కర్ణాటక సీఎం రెజిగ్నేషన్ని డిమాండ్ చేస్తుంది. కర్ణాటక సీఎం రిజైన్ చేసేయాలి, మీరు వాటర్ డేటాని దొంగిలించేశారు అని చెప్పి కాంగ్రెస్ ఎలీజ్ చేస్తుంది అంటే ఆరోపిస్తుంది అని అర్థం. కన్నూరు వర్సిటీ టోల్ టు రీకన్సిడర్ క్రెడెన్షియల్స్ ఆఫ్ టీచర్ అపాయింట్. క్రెడెన్షియల్స్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడెన్షియల్, అర్హతలు అని అర్థం. కన్నూరు వర్సిటీ టు రీకన్సిడర్ క్రెడెన్షియల్స్ ఆఫ్ టీచర్ అపాయింట్, టీచర్ అపాయింట్ యొక్క క్రెడెన్షియల్స్ని మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేద్దామని అనుకుంటోంది, రీకన్సిడర్ చేయమని కన్నూరు వర్సిటీకి చెప్పారు, కేరళ హైకోర్టు చెప్పింది అనమాట. ఎవరు చెప్పారు, కేరళ హైకోర్టు, కేరళ హైకోర్టు డైరెక్ట్ చేసింది కన్నూరు వర్సిటీకి, ఆయన క్రెడెన్షియల్స్ని ఇంకోసారి రీకన్సిడర్ చేయండి అని చెప్పింది. సో అంతేనమ్మా, ఇవాళ పెద్దగా లేవు, ఈజీ వర్డ్స్ కూడా అవి. సో మరొకసారి మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా జాయిన్ అవ్వాలంటే ఇవి చూడండి, ఆఫ్లైన్ కావాలంటే ఇక్కడికి రండి. ఇవన్నీ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సీ సెగ్మెంట్, యూపీఎస్సీ మీకు ఎలాగో తెలిసిందే, బట్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సీలో ఆఫ్లైన్ వైజాగ్లో రన్ అవుతున్నాయి, ఆన్లైన్ యూ హ్యావ్ ఆల్ దీస్ హియర్. సో దట్స్ అబౌట్ ఇట్, టేక్ కేర్, బాయ్.